పిఆర్సీలో మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కొత్త పే స్కేల్ జీతాలు ఫిబ్రవరి ఒకటిన జమ చేయబోతున్నారు డిఎలతో కలిపి మొత్తం పక్క లిస్ట్ అయితే రావడం జరిగింది వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి కొత్త పే స్కేల్స్ అమలుపై మార్గదర్శకాలు పెండింగ్ డిఎలతో కలిపి ఒకటవ తేదీన జీతాలు కొత్త పిఆర్సీకి అనుగుణంగా ఉద్యోగుల పే స్కేల్స్ నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న బేసిక్ పే రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి వరకు ఉన్న డిఏలు ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం అలాగే ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను కలిపి బేసిక్ పే నిర్ధారించాలని ఆదేశించారు కొత్తగా ప్రకటించిన హెచ్ఆర్ఏలు సీసీఏ మినహాయించి అమలు చేయాలని స్పష్టం చేశారు మారిన పే స్కేల్స్ను రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి నోషనల్గా తీసుకుని రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి మానిటరీ బెనిఫిట్స్ అమలు చేయాలని సూచించారు మారిన పే స్కేల్స్ ప్రకారంగా కొత్త జీతాలను ఫిబ్రవరి ఒకటిన ఐదు పెండింగ్ డీఎల్తో కలిపి ఇవ్వాలని స్పష్టం చేశారు పే స్కేల్స్కి సంబంధించిన అన్ని వివరాలను ఏపీ గెజెట్ పోర్టల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు పే స్కేల్స్ కోసం ఏపీ సిఎఫ్ఎస్ఎస్ హెచ్ఆర్ఎంఎస్లో కొత్త మోడల్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు ఇది ఎలా ఉండగా జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు కొత్త పిఆర్సీ ప్రకారంగా ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ ప్రకారమే శాలరీలు రానున్నాయి ఓవైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు మరోవైపు ఇవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి సో ఇదేంటి వాళ్ళ అప్డేట్ థ్యాంక్ యూ